ఇక మొత్తానికి గవర్నర్ రెడ్ కార్పెట్ గురించి కూడా అన్ని వార్తా పత్రికల్లో రాసిండ్రు గవర్నర్ కి రెడ్ కార్పెట్ సచివాలయ ప్రధాన ద్వారం వరకు వచ్చి సీఎం స్వాగతం విద్గోలు ఒక్కో ఫ్లోర్ కు తీసుకెళ్లి సెక్రటేరియట్ నిర్మాణ కౌశలంపై వివరణ ఆరో అంతస్తులోని తన చాంబర్ లోకి ఆహ్వానం తేనేటి విందు సత్కారం అబ్బాబబ్బా గవర్నర్ ముఖ్యమంత్రి మధ్య సయోధ్య కుదిరిందనే వాదనకు బలం అంతకుముందు ప్రార్థనా మందిరాలను ప్రారంభించిన తమిళసై గుడి మసీదు చర్చి ఒకే చోట ఉన్న ప్రదేశానికి ఉత్తమ నిదర్శనం ఇది యావత్ దేశం తెలంగాణను చూసి నేర్చుకోవచ్చన్న కేసీఆర్ దీంతో ఆంధ్రజ్యోతిలో ఉన్న ఆ వార్తలన్నీ అయిపోయాయి ఒక్కసారి దాని గురించి చూద్దాము గవర్నర్ కి సంబంధించి మిగిలిన పత్రికల్లో ఏమి ఇచ్చారు అనేది రాష్ట్రంలో సోదర భావం వెళ్లి విరియాలి తెలంగాణను చూసి యావత్ దేశం నేర్చుకోవాలి సీఎం కేసీఆర్ ఆకాంక్ష ఏం నేర్చుకోవాలి లిక్కర్ ఎలా అమ్మాలా సచివాలయంలో ఆలయము మసీదు చర్చిలను ప్రారంభించిన ముఖ్యమంత్రి ప్రత్యేక అతిథిగా గవర్నర్ సచివాలయ నిర్మాణం గొప్పగా ఉందని ప్రశంస తమిళసైకి సాదర స్వాగతం విట్కోలు పలికిన కేసీఆర్ ఇది ఈనాడు రాసిండు ఇక వెలుగు వెల్కమ్ మేడం సెక్రటేరియట్ లో గవర్నర్ కి సీఎం కేసీఆర్ సాదర స్వాగతం గుడి చర్చి మసీద్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన తమిళసై దగ్గరుండి ప్రతి అంతస్తు చూపించి సన్మానం చేసిన సీఎం కేసీఆర్ సందర్శన అనంతరం గేటు దాకా వెళ్ళి వీడ్గోలు వెలుగు ఇక ఆదాబు సచివాలయంలో ప్రారంభమైన ప్రార్థనాలయాలు కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ సీఎం కేసీఆర్ పూజల్లో పాల్గొన్న మంత్రులు సిఎస్ శాంతకుమారి నెక్స్ట్ నమస్తే తెలంగాణ ఇందులో ఏమి లేవు వార్తలు అయితే అసలు కథ నేను చెప్తాను గవర్నర్ కి అంత వాల్యూ ఎందుకు ఇచ్చాడు కేసీఆర్ అంటే కేసీఆర్ చాణక్య తెలివితేటలు ఉన్నవాడు ఊరికే ఏ పని చేయడు ఆ పని వల్ల ఏదైనా లబ్ధుంటే తప్ప అడుగు ముందుకు వేయడు ఇక దిశన్న రాశాడు దానికి సంబంధించి మీకు చెప్తున్న ఇది ఆన్లైన్ పేపరు పెండింగ్ స్థానాలపై క్లారిటీ రావాల్సిన అవసరం ఉందని ఈ నెల ఇరవై ఏడవన ప్రకటించే అవకాశం ఉందని కొన్ని బిల్లుల విషయంలో గవర్నర్ అవసరం పడుతుందని గవర్నర్ని కాకా పట్టే ప్రయత్నం చేస్తున్నాడట మన కాక ఆ నేపథ్యంలోనే ఇంతవరకు ఎప్పుడు గవర్నర్కి ఇవ్వనంత వాల్యూ ఇచ్చి ఇప్పుడు గేటు నుంచి రిసీవ్ చేసుకోవడం గేటు దాకా పంపించడం సచివాలయం తిప్పి చూపియడం మరి సచివాలయం ఓపెనింగ్ అప్పుడు ఏమైందో మరి గవర్నరు లేదా రాష్ట్రానికి అప్పుడు గవర్నరు తమిళసై రాష్ట్రానికి గవర్నరు ప్రథమ పౌరురాలు అనే విషయం ఇప్పుడే గుర్తొచ్చిందా ముఖ్యమంత్రికి అంటే ఇవన్నీ కూడా ఆరు నెంబర్ కోసమే దీనికి సంబంధించి కొన్ని ఏవైతే గవర్నరు రాష్ట్రపతికి పంపిస్తుంది అవి ఇవి జరుగుతాయని కొన్ని బిల్లుల విషయం ఏదైతే చర్చ నడుస్తుందో ఆ బిల్లుల మీద క్లారిటీ ఇవ్వమని ఆ బిల్లులు క్లియర్ చేయించుకోవడం కోసం మాత్రమే ఇంకా గవర్నర్తో గొడవలు పెట్టుకున్నట్టు గవర్నర్ని పట్టించుకోనట్టు ఉన్నామనుకో చాలా కష్టమైంది కాబట్టి కొంత సయోజ్య కుదిరినట్టు రెస్పెక్ట్ ఇచ్చినట్టు మాట్లాడామనుకో ఇక ఆడపిల్ల కదా ఉత్తగానే పడిపోయి ఇక ఆడపిల్లలు ఏం కోరుకుంటారు కొంత రెస్పెక్ట్ కోరుకుంటారు వాళ్ళ విలువను గుర్తించడం కోరుకుంటారు గది కనుక అనుకో గవర్నర్ విషయంలో ఇక ఆమె పడిపోయి బిల్లులకు క్లియర్ చేస్తుంది అని కాకా అనుకున్నాడట అందుకే గవర్నర్ అమ్మని కాక వాడతాండట మరి పాడి కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్యే ఇవ్వడము ఇవన్నీ గవర్నర్ మర్చిపోద్దా అసలు ఏం జరుగుద్ది ఇప్పటిదాకా ప్రగతి భవన్ వర్సెస్ రాజ్భవన్ అన్నట్టు ఉండేది ఇప్పుడు ప్రగతి భవన్ అండ్ రాజ్భవన్గా మారిపోయింది అసలు వీళ్ళిద్దరు ఇంత ఈజీగా దోస్తాని గడతారు అని ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయింది ఒక్క ఏమంటారు మంత్రి ప్రమాణ స్వీకారంతో ఈ కథ అంతా ఎందుకు ఇంత రివర్స్ అయిపోయింది వీళ్ళు ఇంత సయోధ్యగా ఎందుకు అయ్యారు ఆ రోజు సచివాలయ ఓపెనింగ్కి గుర్తు రాలేదు ఈ రోజేమో ప్రార్థనా మందిరాల ఓపెనింగ్కి గుర్తొచ్చింది అలాగే దగ్గరుండి మొత్తం చూపించడం జరిగింది ఇదంతా ఎన్నికలకు ముందు స్టంటేనా బిల్లుల్ని క్లియర్ చేయించుకోవడం కోసం మాత్రమే కేసీఆర్ కాకా పడుతున్న వైనమా అంటూ కూడా చర్చ అయితే నడుస్తుంది మరి ఈ కాకాకి గవర్నర్ పడిపోద్దా లేదా అనేది చూడాలి ఇక ఏదేమైనా కానీ గవి ఆంధ్రజ్యోతన్న రాసింది